పరుగు పందాల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. అవి పల్లెల్లో నిర్వహించే సరదా పరుగు పందాలు కావచ్చు, ప్రభుత్వాలు లేదా క్రీడా సంస్థలు, పాఠశాలల్లోనూ రాష్ట్ర జాతీయ స్థాయిలోనూ నిర్వహించే పందాలు కావచ్చు, ఏషియన్ లేదా ఒలింపిక్స్ పందాలైనా అయ్యుండొచ్చు. అదే సమయంలో ప్రభుత్వ ప్రైవేటు మారథాన్లు, అవి పోటీతత్వాన్ని పెంచడానికి కావచ్చు లేదా ఆరోగ్యంపై అవగాహన పెంచి వ్యాయామం ప్రధానంగా అలవాటు చేయడం లక్ష్యంగానూ ఉండొచ్చు. అదే సమయంలో వివిధ అంశాలకు సంబంధించి, అంటే క్యాన్సర్ లేదా సమస్యకు సంబంధించి అయినది కావచ్చు. వివిధ సంస్థలు 5K, 10K, 20K లాంటి మారథాన్లు నిర్వహిస్తూ ఉంటాయి. ఈ మారథాన్ల నిర్వహణలో ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు సంస్థలు భాగస్వామ్యం వహిస్తూ ఉంటాయి. ఇందులో వేలాది మంది పాల్గొంటారు. వయస్సు తేడా లేకుండా యుక్త వయస్సు నుంచి వృద్ధుల వరకు భాగస్వామ్యం వహిస్తారు. అలాగే మహిళలు పురుషులు అనే తేడా లేకుండా పాలు పంచుకుంటారు. ఈ మారథాన్ రేసుల్లో వేల మంది పాల్గొన్నప్పటికీ మధ్యలో సగం మంది ఆగిపోతూ ఉంటారు. వారికి ఆసక్తి ఉన్నప్పటికీ చివరిదాకా పరిగెత్తలేరు. మరికొందరు నెమ్మదిగా తమదైన ధోరణిలో చివరిదాకా సాగిపోతూ ఉంటారు. కొందరు మాత్రమే తమ శక్తినంతా కూడదీసుకుని పోటీగా భావించి ముందుకు దూసుకుపోతూ ఉంటారు. అయితే చివరికి చేరేది అతి కొద్ది మంది మాత్రమే. ముందుకు దూసుకెళ్లిన వారిలో చివరకు విజేతలుగా మిగిలేది ముగ్గురు మాత్రమే. ఈ క్రీడలో విజయం సాధించాలంటే శక్తియుక్తులతో పాటు కొన్ని మెళకువలను కూడా ఖచ్చితంగా పాటించాలి. అప్పుడే తప్పకుండా లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమవుతుంది. అందులో ప్రధానంగా కాళ్లకు ధరించే షూస్ ముఖ్యమైనవి. ప్రస్తుతం ఈ పందెంలో పాల్గొనేవారు కార్బన్ టెక్నాలజీ షూస్ అధికంగా వాడుతున్నారు. అన్ని ప్రధాన కంపెనీలు వీటిని ఉత్పత్తి చేస్తున్నాయి. అదే సమయంలో కెఫిన్ ద్రావకం వినియోగం, మనం దీన్ని కాఫీగా కూడా పిలుస్తాము, దీనిని తీసుకోవడం వల్ల మనిషిలో సహజమైన ఉత్ప్రేరకాలు పెరిగి శరీరం పోటీకి తగిన విధంగా తయారవుతోంది. అలాగే పరుగును ఎప్పటికప్పుడు పర్యవేక్షించే చిన్నపాటి GPS వాచీలు, దీనివల్ల పరిగెత్తే లేదా మారథాన్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ తన శక్తిని పరిశీలించుకోవడం, తద్వారా మార్పులు చేర్పులు చేసుకోవడం వీలవుతుంది. ఇక మారథాన్లో జెల్స్ తప్పనిసరి. ఇవి ద్రవరూపంలోనైనా ఉండి శరీరానికి శక్తినిస్తూ ఉంటాయి. వీటిని చాలా కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి. శరీరంలో శక్తి నీటి శాతం కోల్పోకుండా ఇవి సమతుల్యం చేస్తూ ఉంటాయి. ఇక అదే సమయంలో మారథాన్కు ముందు తర్వాత కూడా శరీరంలో నీటి సమతుల్యతను కాపాడే పద్ధతులను ఖచ్చితంగా పాటించాలి. ఇవి మనిషి మనిషికి తేడాగా ఉంటుంది. ఇవన్నీ పాటించిన వారే మారథాన్లో ఎటువంటి సమస్యలు లేకుండా విజయానికి చేరుకుంటారని ప్రపంచస్థాయి అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వాటిని పాటిస్తూ కఠోర శిక్షణ అమలు చేసినప్పుడే ఫలితం ఉంటుంది. అది లక్షల్లో కొద్ది మందికి మాత్రమే సాధ్యమవుతుంది. అదేవిధంగా మేఘా ఇంజనీరింగ్ ఏ పని చేపట్టినా తన శక్తితో ముందుకు వెళుతుంది. 30 ఏళ్ల క్రితం ప్రారంభించిన ప్రస్థానం అనునిత్యం పోటీతత్వంతో ముందుకు వెళుతోంది. యాజమాన్య నిర్వహణ, ఇంజనీరింగ్ శక్తి సామర్థ్యాలు, మానవ వనరుల నైపుణ్యం, క్షేత్రస్థాయిలో కార్మికులు, ఇంజనీర్ల పని నైపుణ్యం వెరసి ఏ పనైనా సకాలంలో పూర్తి చేస్తూ జాతీయ స్థాయిలో అగ్రభాగంలో నిలిచి ప్రపంచ స్థాయిలో వివిధ దేశాలకు విస్తరిస్తూనే ఉంది. పరుగు పందెంలోనైనా లేక మారథాన్లోనైనా కనిపించే విజయ లక్షణాలు ఈ సంస్థ పుణికిపుచ్చుకుంది. 1989లో చిన్న ఫ్యాబ్రికేషన్ యూనిట్గా మొదలైన ప్రస్థానం ఇంజనీరింగ్ ఎంటర్ప్రైజెస్గా ఎదిగి ఆ తరువాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలోకి చేరుకుంది. ఆ తరువాత దేశంలో వివిధ రాష్ట్రాలకు విస్తరించి ప్రస్తుతం 20 రాష్ట్రాల్లో అగ్రగామిగా దూసుకెళుతోంది. ప్రపంచంలో 20 దేశాల్లో తన కార్యకలాపాలను విస్తరించింది. నర్మదా, క్షిప్ర నదుల అనుసంధానం మొదలుకొని పట్టిసీమ, కాళేశ్వరం, హంద్రీనివా, రాంతల్ డ్రిప్ ఇరిగేషన్, గజ్వేల్ వాటర్ గ్రిడ్, టాంజానియా నీటి పథకం, సౌని యోజన, సాక్రి సోలార్ పవర్, ట్యూటికోరిన్, నాగై థర్మల్ పవర్, NMDC వాటర్ సప్లై, గోదావరి తాగునీటి పథకం, అల్ జోజిరా కువైట్, అసోం రెన్యువల్ ప్రాజెక్ట్, కెనాల్ రూప్టాప్ సోలార్, WUPPTCL విద్యుత్ సరఫరా వ్యవస్థ, అనంతపురం థర్మల్ సోలార్, యూపీ జల్ నిగం, ఇలా అనేక ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసింది. నీటిపారుదల రంగం ద్వారా
వ్యవసాయ గ్రామీణ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే విధంగా వివిధ ప్రభుత్వాలకు నీటిపారుదల ప్రాజెక్టు సకాలంలో నిర్మిస్తోంది. అదే విధంగా గ్రామీణ పట్టణ ప్రజల అవసరాలకు తాగునీటి సౌకర్యాలు విద్యుత్ ఉత్పత్తి మరియు సరఫరా రవాణా రంగంలో రహదారులు రైల్వే లైన్లు నిర్మించడమే కాకుండా కాలుష్య రహిత విద్యుత్ బస్సుల ఉత్పత్తితో పాటు నిర్వహణలో ఎలక్ట్రాలో పెట్టుబడులతో అగ్రగామిగా నిలిచింది. మరో ప్రధానమైన రంగం హైడ్రోకార్బన్స్. MEIL ప్రపంచవ్యాప్తంగా అనేక హైడ్రోకార్బన్స్ ప్రాజెక్టులు అంటే ఇంధనం వెలికితీత చమురు శుద్ధి వాటి రవాణా మరియు పంపిణీ రంగాలలో ముందుకు దూసుకుపోతుంది. ప్రపంచంలో ప్రభుత్వ ప్రైవేటు రంగాలలోని అనేక ప్రఖ్యాత కంపెనీల కోసం ప్రాజెక్టులను నిర్మించింది. ఎలక్ట్రోమెకానికల్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఎన్నో ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసిన ఘనత మేఘా సొంతం. ప్రపంచంలోనే పెద్దవైన బహుళ దశల ఎత్తిపోతల పథకాలు కాళేశ్వరం హంద్రీనీవా లాంటి అనేక పథకాలను తన ఇంజనీరింగ్ నైపుణ్యంతో సకాలంలో పూర్తి చేసింది. ప్రపంచవ్యాప్తంగా వందల్లో తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసింది. వీటిని సకాలంలో పూర్తి చేసి ప్రభుత్వాలకు అప్పగించడం ద్వారా కొన్ని కోట్ల మందికి శుద్ధి చేసిన తాగునీరు అందుబాటులోకొచ్చింది. విద్యుత్ రంగంలోనూ అగ్రగామిగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక విద్యుత్ ప్రాజెక్టులను పూర్తి చేసింది. వీటి ద్వారా కోట్ల మందికి ప్రయోజనం పొందుతున్నారు. ఇందులో గృహ పారిశ్రామిక వినియోగంతో పాటు ఇతర రంగాలు కూడా ఉన్నాయి. MEIEL 750 మెగావాట్ల జల సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. విద్యుత్ పంపిణీ రంగంలో 1734 గ్రామాలకు విద్యుత్ సరఫరా చేస్తుంది. WUPPTCL లాంటి విద్యుత్ సరఫరా వ్యవస్థలను ఉత్తరప్రదేశ్లో నిర్మించి నిర్వహిస్తుండటమే కాకుండా NP కుంటలో పవర్ గ్రిడ్ సబ్స్టేషన్ గడువు కన్నా ముందే పూర్తి చేసి జాతీయ స్థాయిలో రికార్డును సొంతం చేసుకుంది. దేశాభివృద్ధిలో రవాణా రంగం కీలకమైనది. కాశ్మీర్లోని జోజిలా పాస్తో మొదలుకుని విజయవాడ బైపాస్, భారత్మాల పథకం కింద మొత్తం 32 ప్యాకేజీ పనులను వివిధ రాష్ట్రాల్లో చేస్తున్నది. అలాగే RVNL రైల్వే టన్నెల్ లాంటి క్లిష్టమైన పనులను శరవేగంగా చేస్తోంది. విద్యుత్ బస్సుల ఉత్పత్తి నిర్వహణలో అందెవేసిన చేయిగా ఉంది. MEIL గ్రూప్లోని ఒలెక్ట్రా గ్రీన్ టెక్ విద్యుత్ బస్సులను అత్యాధునిక టెక్నాలజీతో దేశీయ అవసరాలకు తగ్గట్టుగా తయారు చేస్తుంది. దేశంలో 1000కు పైగా విద్యుత్ బస్సులు నడుస్తున్నాయి. MEIL పారిశ్రామిక తయారీ యూనిట్లలోనూ ప్రత్యేకత చాటుకుంది. MS పైపులు, HDPE పైపుల తయారీతో పాటు ఫైబర్ గ్లాస్ తయారీ కోసం MEIL తయారీ కేంద్రాలను కలిగి ఉంది.